శవాలం బాటేని శవాలం అన్నీ పోయినా ప్రాణం పోని శవాలం శవాలం కాదు పిశాచాలం దయ్యాలం చట్టి సాధించడానికి వచ్చిన దయ్యాలం మీరు పెళ్లి చేసి ఎంతో సంబరంగా సాధనం పేరే ఆ ముగ్గురి అనాథ ప్రేతాలు సీతా ఏమిటే ఈ ఘోరం ఈ అవతారాలు ఏమిటే అసలు ఏం జరిగిందే మోసం భవానే మోసం మనం దేవుడిని నమ్మిన మనిషి చేసిన నీచాతి నీచమైన మోసం భవాని మేమెంతో ఎంతో అదృష్టవంతులు ఉన్నాం ఇదిగో మా అదృష్టం వాడని మల్లె పువ్వుల్లా మా బ్రతుకులు ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నాం ఇదిగో నలిగి చిన్న వందరైపోయిన పువ్వులు ఈ దేవుడు సరే వంచాడు మా మీద వ్యాపారం చేసుకున్నాడు ఆ దేవుడైనా కనీసం నీ ప్రార్థన వినలేదమ్మా మమ్మల్ని ఆదుకోలేదమ్మా ఆదుకోలేదు ఈ దేవుడు దీనబంధు కొన్ని వేలకు ఎవరో క్రూర మృగాలకు అమ్మేశాడు మేము నాశనమైనా తాను లాభపడ్డాడు కానీ ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడు వాడికొచ్చిన లాభం ఏమిటి అడగవమ్మా అడుగు ఆ దేవుడు అనేవాడు ఉంటే అడుగు రండి దేశం వర్తిల్లాలి దేశం వర్తిల్లాలి దేశం కాదు నీలాంటి నీచులు వర్తిల్లాలి మీ పదాలు వర్తిల్లాలి మీ ఆస్తులు ఐశ్వర్యాలు వర్తిల్లాలి హరిజనులు గిరిజనులు వెనుకపడ్డ జాతులన్న పేర్లతో మీరు చేసే వ్యాపారం వర్తిల్లాలి వాళ్ళ అజ్ఞానం వర్తిల్లాలి ఆ అజ్ఞానంతో వాళ్ళు మీకు వేసే ఓట్లు వర్తిల్లాలి దేశం దేశంలో ఉన్న మేము నాశనమైపోవాలి నిజం నోరు నువ్వు కాదు ఆ దేవుడు కూడా మోహించాడు దీనబంధు దీనబంధు నీ నిజ స్వరూపానికి సాక్ష్యం ఇదిగో నేను ముగ్గురా ఉన్నాం నేను చచ్చిపోయినా బ్రతికే ఉన్నాం నువ్వు మమ్మల్ని చంపలేవు మా నుంచి తప్పించుకోలేవు ఇంకా ఈ లోకాన్ని మోసం చేయలేవు నీ నాటకం ముగిసింది నీ పాపం బద్దలైంది దీనబంధు నువ్వు దీనబంధువా కాదురా రాబంధువి నలుగురిని పట్టుకోండి కాళ్ళు చేతులు కట్టేసి ఎవరికంటే పడకుండా మన స్టోర్లో పడింది వెళ్ళండి మమ్మల్ని పాతాళానికి అడిచేసిన అగ్ని పర్వతాల్లో ఎగిరిచూస్తాం తప్పదు తప్పదు పదండి ఊరకమ్మ ఊరకారి కారం పంట నాన్న నేను భవానీని ప్రేమించాను భవానీని పెళ్లి చేసుకుంటాను అట్టాగే అట్టాగే చేసుకో మహారాజులాగా చేసుకో మీ ధైర్యం భవానీని జైలు పెట్టాం బయటికి రాదనేగా జైలు తలుపులు బద్దలు కొట్టి భవానీని బయటికి తీసుకొస్తాను ఇప్పుడే వెళ్ళి ఆ దీనబంధు భండారం బయట పెడతాను అలా ఎక్కడికి నన్ను వెళ్ళేది ఈ సింహాసనం అంటే నాన్నే కదా అనుకుంటున్నావేమో ఈడి మాటలకు ఎదురు చెప్పి బతికినోడు లేడు కన్న కొడుకైనా సరే రగతం కాదు చూస్తాను నేను చూస్తాను రాజా అంటే సింహాసనం కొడుకే కదా అనుకుంటున్నారేమో వీరిప్పుడు సింహం వరకట్ట రాక్షసుని చంపడానికి ఇన్నాళ్ళు రాతి స్తంభంలో ఉన్న రాజాలోంచి పుట్టిన నరసింహం అవుతారు జాగ్రత్త అసలు ఇట్లా తెగిసిన కారణం నువ్వే సార్ ఆ భవానీ నా కంటూ కారం ఊరి పారిపోయింది సార్ పారిపోయిందా చెమట తట్టమ్మా ఎగరైపోయావు హలో సింహాచలమా అవును సింహాచలమే ఏంటి ఆటల్లో చిచ్చ ఈడ నా ఇంట్లోనూ చిచ్చే పుట్టిందయా అసలు సంగతి ఏడు చెప్పరాదు భవానీ ఇక్కడి నుంచి తప్పించి పారిపోయిందయ్యా అంతేకాదు ఇంకా చాలా చాలా జరిగింది ఆ బాధంతా ఫోన్ లో చెప్పేది కదయ్యా నువ్వు వెన్నే హాస్టల్కి బయలుదేరి రావాలి చాలా అర్జెంట్ రాజా భవాని నేను నీకోసం బయలుదేరుతున్నాను నేను నీకోసమే వచ్చాను నువ్వు ఎలా తప్పించుకున్నావు అదంతా తర్వాత చెప్తానులే అయితే ఉండు స్కూటర్ తెస్తాను ఇప్పుడు ఈ అర్ధరాత్రిలో ఎక్కడికి వెళ్దాం మనకి చంద్రమైన ఆయన అంటుంది ఏమీ భయం లేదు అక్కడికే వెళ్దాం అట్టాగా ఆ పిల్ల అంతవరకు వచ్చిందన్నమాట దేనయ్య మన పొరుగు గిరువు తర్వాత ముందే నిప్పును ఆర్పాలి ఇది నీళ్లతో ఆరేది కాదు నెత్తురుతో ఆరాల్సిందే అర్థమైందా అందుకని ఫుల్ పవర్స్ నాకు ఇచ్చేయి నా తలకైంటూ చూపించేస్తాను ఇది నువ్వేం చేస్తావు నాకు అనవసరం నాకు కావాల్సింది ఎలా దేశం వరదిల్లాలంటావు అంతే కదా ఇక చూడు ప్రజారాజ్య ప్రారంభం ఇది ప్రజావాణి సంరంభం ప్రజా ప్రభుతకు ధ్వజారోహణం ప్రజాశక్తికి గజారోహణం ఇది ప్రజారాజ్య ప్రారంభం ఇది ప్రజావాణి సంరంభం ప్రజా ప్రభుతకు ధ్వజారోహణం ప్రజాశక్తికి గజారోహణం
ఇది ప్రజారాజ్య ప్రారంభం ఇది ప్రజావాణి సంరంభం ఎన్నో ఏళ్ళుగా వింటున్నారు ఈ వాగ్దానాలు ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నారు ప్రణాళికలు చేసిందంతా మింగిందంతా చేసిందంతా మింగిందంతా లెక్కలు చూస్తే ఒక్కొక్కడు ఒక బడాచోర్ బడాచోర్ ఇది ప్రజారాజ్య ప్రారంభం ఇది ప్రజావాణి సంరంభం ప్రజాప్రభుతకు ధ్వజారోహణం ప్రజాశక్తికి గజారోహణం ఇది ప్రజారాజ్య ప్రారంభం ఇది ప్రజావాణి సంరంభం మళ్ళీ ఎన్నికలొచ్చాయి మీ మాటకు ఓటుకు విలువచ్చింది ఓటన్నది మీకున్న ఒకే ఒక హక్కు అది తిరుగులేని మీ వాక్కు ముసలి తొక్కలను ఉంట నక్కలను తలినేయండి కొత్త రక్తము రానివ్వండి సత్యరాజ్యము స్థాపించండి సత్యరాజ్యమే స్థాపించండి ఇది ప్రజారాజ్య ప్రారంభం ఇది ప్రజావాణి సంరంభం ఇది ప్రజారాజ్య ప్రారంభం ఇది ప్రజావాణి సంరంభం ప్రజాప్రభుతకు ధ్వజారోహణం ప్రజాశక్తికి గజారోహణం ఇది ప్రజారాజ్య ప్రారంభం ఇది ప్రజావాణి సంరంభం ఇవన్నీ ఆఫీసులో పెట్టి రేపు పొద్దున్నండి మిగతా చాలా చోట్ల అంటించాలి ఏమిటండి ఏమే స్వరాజ్యాన్ని క్యాన్వాస్ చేస్తున్నావా చేస్తాను నా ఇష్టం మీ రాజ్యంలో ఆఖరికి ఆడదు ఒంటరిగా నడవటం కూడా కష్టమైపోయింది చీకటి బ్రతుకులు బయట ప్రపంచంలో తెలిసేట్టు చేస్తాను నువ్వు ఓడిపోయేంత వరకు క్యాన్వాస్ చేస్తాను అమ్మో వ్యవహారం చాలా వరకు వచ్చింది గెలవటం ఓటం తర్వాత సంగతి ముందు నీ నోరు కట్టేయాలి రే తాగుబోతే వల్ల తాగమన్నాను కదా అని కుడి తాగినట్టు తాగుతున్నారు ముందు చెప్పిన పని చేసుకురండి తర్వాత సచ్చేదాకా తాగుదు కానీ అరే కోటిగా నీ ముఠా ఏం చేయాలో గుర్తుందా అరే కొండ నీ ముఠా ఏం చేయాలో గుర్తుందా పండి వద్దు బాబు మనకి రాజకీయాలు వద్దు అన్నాను నా మాట విన్నావా ప్రజలు ప్రజలు అన్నావు ఆ ప్రజలకు మనం ఏం చేశాం ఆ అమాయక ప్రజలు ఏమైపోతున్నారు తత్తందారుల దుర్మార్గుల ఇనప పాదాల కింద పడి నలిగిపోతున్నారు ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడమా మానభంగాలు జరపటమా కోరం కోరం భరతమాతకే మానభంగం జరుగుతోంది చంద్రం మానభంగం జరుగుతుంది
ఎవరో తలుపు తడుతున్నారు.